లోన్ యాప్స్. ఇటీవల విద్యార్థులు లోన్ యాప్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ లోన్ యాప్స్ను కంట్రోల్ చేయాలంటే ఎలా సార్? లోన్ యాప్స్ కంట్రోల్ చేయడం అంటే, లోన్ యాప్స్కి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనం గూగుల్ ప్లేస్టోర్లో ఉండే, ఇప్పుడు గూగుల్ వాళ్ళు చాలా యాప్స్ని డిలీట్ చేసేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు, యువర్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్ ఆఫ్ 5 lakhs ఆర్ 1 lakh అని మెసేజ్లు పంపుతున్నారు. టు గెట్ లోన్ అని చెప్పి ఒక లింక్ ఇస్తాడు, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లో ఆ డౌన్లోడ్ అయ్యే టైంలోనే అది కాంటాక్ట్ పర్మిషను, లొకేషన్ పర్మిషను, మీడియా పర్మిషన్, ఈ 3 పర్మిషన్లు అడుగుతుంది. అది ఇచ్చేస్తే కనుక వీళ్ళ లొకేషను, వీళ్ళ మీడియా, వీళ్ళ కాంటాక్ట్స్ అన్నీ అవతలోడికి వెళ్ళిపోతాయి. అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత లోను ఎంత అమౌంట్ కావాలో అప్లై చేయాలి. లోన్ అమౌంట్ రిక్వైర్డ్ వీళ్ళు 1 lakh 5 lakhs పెడతారు. తర్వాత వీళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వీళ్ళ సెల్ఫీ ఒకటి ఫర్నిష్ చేయమంటారు. అవి ఇచ్చిన తర్వాత లోన్ అప్లై చేస్తారు. వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే లోన్ అప్లై చేస్తాడు. వీళ్ళు 1 lakh పెట్టినా, 5 lakhs పెట్టినా వీళ్ళ సిబిల్ స్కోర్ ఆధారంగా ఏంటంటే వాడికి 15,000 to 20,000. ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే 15,000 వరకు, సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే 3,000 వరకు వీళ్ళ అకౌంట్లో వేసేస్తున్నారు. వీళ్ళు ఏమో అప్లై చేసిందేమో 5 lakhs, అక్కడ వచ్చిందేమో 15,000. వచ్చిన తర్వాత 15,000 వచ్చిన తర్వాత ఇది 7 డేస్ పీరియడ్లో కట్టేయాలి, కట్టకపోతే కనుక మీకు ఇబ్బంది పడతారని చెప్తారు. ముందే 7th డే అయిపోతుందనగానే 6th డే నుంచే స్టార్ట్ చేస్తారు. 5 lakhs కావాలండి. ఆహా, ఈ 15,000 కట్టేయమని ఇప్పుడు 50,000 వేస్తే కనుక కట్టాల్సిన అమౌంట్ 25,000 ఉంటుంది. ఎస్ సార్. దాదాపు డబలో లేదంటే 40% ఎక్స్ట్రా ఉంటుంది దాన్ని కట్టమని ప్రెజర్స్ మొదలు పెడతారు. 3,000 వేస్తే 5,000 కట్టమంటారు, 12,000 వేస్తే 10,000 కట్టమంటారు, 12,000 వేస్తే కనుక 20,000 కట్టమంటారు. కాబట్టి ఇట్లా 6th డే నుంచి స్టార్ట్ చేస్తారు. 7th డే కట్టకపోతే కనుక వాళ్ళ కాంటాక్ట్ అందరికీ ఫోన్లు చేస్తారు, ఫలానా వాడు లోన్ తీసుకున్నాడు, మీ రిఫరెన్స్ ఇచ్చినాడు, కట్టలేదు, మీరు కనుక చెప్పి కట్టించకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కాల్ చేస్తారు. ఆ తర్వాత ఈయన ఆధార్ కార్డు మీద హీఈస్ ఏ రేపిస్ట్, హీ రేప్డ్ 5 ఇయర్స్ గర్ల్ అని చెప్పి రాసి అది చూపిస్తారు. ఇటీవల ఒక అమ్మాయి కూడా ఇట్లా బ్యాడ్ ప్రాపగాండా చేస్తాం నీ మీద అని, దానికి కూడా వీళ్ళు కట్టకపోతే కనుక తర్వాత ఈయన ఫోటోకి నూడ్ పిక్స్కి యాడ్ చేసేసేసి మార్ఫ్ చేసి ఈ పిక్స్ అందరికీ నీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తామని బెదిరిస్తారు. ఇలా ఇది లేడీస్ విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జెంట్స్ అంటే నువ్వు పంపుకుంటే పంపుకోనుకుంటారు, కానీ లేడీస్ విషయంలో, ఎందుకంటే వాట్సాప్ డీపీల్లో కనుక ఇతను పక్కన వైఫ్ను పెట్టుకోవటమో కూతుర్ని పెట్టుకోవటమో పెట్టి చాలామంది డీపీస్లో పెట్టుకుంటుంటారు. వైఫ్, సన్స్, డాటర్స్ అందరూ పెడుతుంటారు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్, డీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనుక డీపీలో ఉంటే ఆ వైఫ్ ఫోటో అందులో కాపీ చేసేసి ఆమెకి నూడ్ పిక్స్తో మార్ఫింగ్ చేసి ఈ పంపిస్తామని బెదిరిస్తారు. ఇట్లా రకరకాలమైన హరాస్మెంట్ చేసి ఆ డబ్బులను కట్టించి తీసుకుంటానని చూస్తుంటారు. ఇట్లా ఎవరైతే ఈ కాంటాక్ట్ పర్మిషన్ అడుగుతారో యాప్స్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు, అవి ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయకూడదు. కట్టిన తర్వాత కూడా మళ్ళీ హెరాస్మెంట్ ఎక్కువవుతూనే ఉంది, తగ్గడం లేదు. కాబట్టి అసలే కట్టడం మానేస్తే బెటర్. ఇట్లు ఎవరైనా లోన్స్ తీసుకున్నట్టే కనుక హెరాస్మెంట్ ఉన్నప్పుడు అసలు మళ్ళీ తిరిగి కట్టడం అనేది చేయకూడదు. ఆన్లైన్ లోన్స్ మనకి జాబ్ ఫ్రాడ్స్ అని చెప్పేసి మీకు 3 to 5,000 ఎర్న్ పర్ డే అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. దీంట్లో ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ని కాంటాక్ట్ చేస్తే అది వాట్సాప్, ఆ నంబర్ క్లిక్ చేయగానే వాట్సాప్కి వెళ్ళిపోద్ది అనమాట. వాట్సాప్లో చేస్తే వాడు ఒక లింక్ ఇస్తాడు, ఆ లింక్లో ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇది మీరు ఏంటంటే ఇందులో అమెజాన్ జాబ్ ఇది, మీకు కొన్ని టాస్క్స్ ఇస్తాం, ఈ టాస్క్స్ కంప్లీట్ చేయ కొద్దీ మీకు ప్రాఫిట్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు ముందు 200 పెట్టండి అంటారు. 200 పెడితే ఏదో చిన్న టాస్క్లు ఇస్తారు, అది చేసినా చేయకపోయినా 400 వేసేస్తారు.
నమ్మకం కుదరాలి. 400 యాంగిల్ 200 మంచి లాభం వచ్చింది అనుకుంటారు. తర్వాత 500 పెట్టండి అంటారు. 500 పెడితే 1000 రూపీస్ వచ్చేస్తాయి. ఆ 1000 రూపీస్ వచ్చిన తర్వాత ఇది బాగానే ఉంది లాభం అని చెప్పేసి నెక్స్ట్ 10000 అంటారు. 10000 పెడితే అది బ్యాలెన్స్ 20000 చూపిస్తుంది కానీ విత్డ్రా కావు. విత్డ్రా చేసుకోవడానికి బ్లాక్ అయ్యి ఉంటాయి. చూపించడం మాత్రం స్క్రీన్ మీద వస్తుంది. స్క్రీన్ మీద మాత్రం ఇలా యాప్లో మాత్రం 20000 బ్యాలెన్స్ ఉన్నట్టు చూపిస్తారు. అయితే ఈ బ్యాలెన్స్ని నువ్వు తీసుకోవాలి అంటే 50000 పెట్టాలంటారు. 50 పెట్టిన తర్వాత ఈ 51 lakh అయిపోతుంది. అంతకుముందు 20 ఇది 1 lakh టోటల్ బ్యాలెన్స్ 120 చూపిస్తుంది కానీ విత్డ్రా కాదు. ఇది విత్డ్రా కావాలంటే మళ్ళీ 100000 పెట్టాలంటారు. ఇట్లా పెడుతూ పోతే ఈ యాప్లో మాత్రం డబుల్ ట్రిపుల్గా అయిపోతూనే ఉంటాయి. ఇట్లా మబ్బి పెట్టి ఏదో విధంగా నువ్వు ఇది ఎక్కడ బావు నీకు అక్కడ కనపడుతుంది కదా నీ బ్యాలెన్స్ అని చెప్పేసి మాయ చేసి 3 lakhs 4 lakhs కూడా పెట్టిస్తారు. ఇట్లా ఎంత పెట్టినా సరే మన డబ్బులు పోతాయి తప్ప యాప్లో కనపడుద్ది తప్ప అవి మనం వాడుకోవటానికి రావు. పెట్టి పెట్టి ఇసిగిపోయి ఇక డబ్బులు అయిపోయిన తర్వాత గ్రహిస్తారు ఇది అంత చీటింగ్ అని. కాబట్టి ఇట్లాంటి జాబ్స్ని ఎవరు కూడా నమ్మద్దు. ఎందుకంటే 3 to 5000 ఎర్న్ చేసే జాబ్ అని మెసేజ్ వచ్చింది అంటే అది పక్క మోసం. ఇదంతా కూడా ఎక్కువ చైనీస్ వాళ్ళు చేస్తున్నారు. చైనీస్ ఈ 3 to 5000 జాబ్ ఉంది పర్ డే అంటే కనుక అది పక్క ఫ్రాడ్. ఎవరు కూడా దాన్ని వాట్సాప్లో చాట్ చేయటం తర్వాత అలా ఆ యాప్ను డౌన్లోడ్ చేయటం చేయకూడదు. సార్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం, ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే ఈ ఇప్పుడు ఏంటంటే మొత్తం వరల్డ్ మొత్తం డిజిటలైజ్ అవుతూ ఉంది. డిజిటలైజ్డ్ వరల్డ్లో మనం బ్రతికేటప్పుడు సైబర్ సెక్యూరిటీ గురించి కనుక తెలుసుకోకపోతే మనం డిజిటల్ వరల్డ్లో బతకడం కష్టం. కాబట్టి పాస్వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మెయిల్ హ్యాకింగ్ అనేది చాలా ఈజీ. ఈ మెయిల్స్ హ్యాక్ అయిన తర్వాత దాన్ని చాలా రకాలుగా కూడా మిస్యూజ్ చేయొచ్చు. కాబట్టి మెయిల్ హ్యాక్ కాకుండా ఉండటానికి మనం పాస్వర్డ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయటము, తర్వాత అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయకుండా ఉండటము. రీసెంట్గా ఒక మహేష్ బ్యాంక్ కేసు అయింది. మహేష్ బ్యాంక్ కేసులో ఇద్దరు ఎంప్లాయీస్ చేసిన మిస్టేక్ వల్ల 12 crores లాస్ అయింది. ఈ ఇద్దరు ఎంప్లాయీస్ చేసింది ఏంటంటే ఫిషింగ్ లింక్స్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసినారు. ఆ ఫిషింగ్ లింక్స్ డౌన్లోడ్ చేయటం వల్ల వీళ్ళకి తెలియకుండా వీళ్ళ సిస్టమ్ అక్యూజ్డ్ సర్వర్కి కనెక్ట్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళు ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత నిదానంగా ఈ డేటాబేస్లోకి ఎంటర్ అయ్యి టోటల్గా 12 crore rupees హ్యాక్ చేయటం జరిగింది. కాబట్టి పాస్వర్డ్స్ అనేది మెయిల్ పాస్వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మెయిల్స్ అనేవి అన్నెసరీగా వచ్చే మెయిల్స్ ఎప్పుడు కూడా మనం ఓపెన్ చేయకూడదు. మనకి తెలియని సోర్స్ నుంచి వచ్చిన మెయిల్స్ ఎప్పుడు కూడా అసలు టచ్ే చేయకూడదు. అవి డిలీట్ చేసేసేయటం బెటర్. మనకి రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చిన మెయిల్స్ మాత్రమే మనం ఓపెన్ చేయాలి. అందులో వచ్చిన లింక్స్ క్లిక్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకు తెలియని లింక్స్ అన్నీ క్లిక్ చేసేస్తే ఈ లింకుల ద్వారా వచ్చే వాటిల్లో మాల్వేర్ ఉంటుంది. ఈ మాల్వేర్ ద్వారా మన సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయి మన సిస్టమ్ డేటా అంతా అవతల వాడికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లింక్స్ క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వాళ్ళు పంపించిన లింక్స్ అయితేనే క్లిక్ చేయాలి. అన్నోన్ పర్సన్స్ పంపిన లింక్స్ కానీ ఇమేజెస్ కూడా క్లిక్ చేయకూడదు. అలాగే ఈ ఓటీపీస్ ఈ పవర్ ఆఫీసర్గా అని చెప్పి కానీ లేకపోతే బ్యాంక్ కేవైసీ అని చెప్పి మీ మొబైల్ కేవైసీ అని చెప్పి వచ్చే మెసేజెస్ అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. అలాగే ఈ ఓటీపీస్ అది ఎటువంటి ఓటీపీ అయినా సరే మనం చెప్పకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓటీపీలో మెసేజ్ చదవకుండా ఓటీపీ చెప్పేస్తున్నారు. ఆ మెసేజ్ చదివితే దిస్ ఈజ్ ది ఓటీపీ ఫర్ యువర్ పిఓఎస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సోన్సో అమౌంట్ అని ఉంటుంది. అంటే అది పూర్తిగా చదివితే మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఈ ఓటీపీ మనం చేసే ఒక 50,000 ట్రాన్సాక్షన్కి సంబంధించింది అనేది క్లియర్గా ఉంటుంది. చదవకుండానే ఓటీపీ చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ ఓటీపీలు ఎవరికి చెప్పకూడదు. తర్వాత కేవైసీ అని చెప్పేసి బ్యాంక్ కేవైసీ అప్డేట్ కాలేదు, మొబైల్ కేవైసీ అప్డేట్ కాలేదు, మీ పవర్ బిల్లు కట్టలేదు,
ఇటువంటి మెసేజెస్ అస్సలే మనం నమ్మకూడదు. అటువంటి మెసేజెస్ని వెంటనే ఇగ్నోర్ చేసేసి డిలీట్ చేసేయాలి. తర్వాత మీ అకౌంట్లో నుంచి 50,000 డిడక్ట్ అయింది అని ఒక మెసేజ్ వస్తుంది. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అని ఒక నంబర్ ఇస్తారు. మనం ఆ నంబర్ని ఎప్పుడు కూడా కాల్ చేయకూడదు. 50,000 డిడక్ట్ అయింది అని మెసేజ్ వస్తే బ్యాంకుకి పోయి వెరిఫై చేసుకోవాలి, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్, లేదా దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్కి పోయి మినీ స్టేట్మెంట్ తీసుకొని చూసుకోవాలి. తప్ప ఆ మెసేజెస్కి రెస్పాండ్ అయినాము అంటే తర్వాత మనల్ని మాయమాటలు చెప్పి బోల్తా కొట్టించి డబ్బులు కాజేస్తారు. కాబట్టి ఈ ఓటీపీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్యూఆర్ కోడ్లు మనకు డబ్బులు రావటం కోసం క్యూఆర్ కోడ్లు ఎప్పుడు స్కాన్ చేయకూడదు. క్యూఆర్ కోడ్లు మనం డబ్బులు కట్టడానికి మాత్రమే పనికి వస్తాయి, కానీ మనం డబ్బులు రిసీవ్ చేసుకోవాలంటే క్యూఆర్ కోడ్లు అవసరం లేదు. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి ఎప్పుడు డబ్బులు బాగొట్టుకోకూడదు. తర్వాత టీమ్ వ్యూవర్ యాప్స్, ఎనీడిస్క్ కానీ టీమ్ వ్యూవర్ క్విక్ సపోర్ట్ కానీ, ఈ టీమ్ వ్యూవర్ యాప్స్ ఎప్పుడూ డౌన్లోడ్ చేయకూడదు. ఈ టీమ్ వ్యూవర్ యాప్స్ డౌన్లోడ్ చేయటం వల్ల మన ఫోన్ మొత్తం అవతల వల్ల కంట్రోల్కి వెళ్ళిపోయి తర్వాత సబ్సిక్వెంట్గా మనల్ని మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టీమ్ వ్యూవర్ యాప్స్ ఎప్పుడూ డౌన్లోడ్ చేయకూడదు. అలాగే జాబ్స్ అంటూ మనకు 3 to 5,000 ఎర్న్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వచ్చే మెసేజ్లు అస్సలే నమ్మకూడదు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ యాప్స్, ఇన్వెస్ట్ చేయించి మనల్ని బోల్తా కొట్టించడానికి పనికి వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఈ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే కనుక మనం సైబర్ క్రైమ్ నుంచి బయటపడవచ్చు. సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా ప్రజలు ఏ మేరకు అప్రమత్తం ఉండాలనే విషయాన్ని కేవీఎం ప్రసాద్ గారు తన మాటల్లో చాలా స్పష్టం చేశారు. ఎలాంటి సైబర్ క్రైమ్నైనా ఛేదించే అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా వివరించారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆయన చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించి మెదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.